శ్రీమాతీ నమ వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ మా ఛానల్లో వచ్చే కార్యక్రమాలన్నీ కూడాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలామంది వ్యూవర్స్ కూడా చూస్తున్నారు చూడడం అనేది ఒక పని కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది ఒక పెద్ద పని మీకోసం మా టీం అంతా కూడా ఎంతో కష్టపడి దీన్ని షూట్ చేసి ఎడిట్ చేసి మీకు అందిస్తున్నారు కదా వాళ్ళకొక ఆనందాన్ని ఇవ్వాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ తరఫున ఇంకొకరిని సబ్స్క్రైబ్ చేసి ఇది మన భక్తి ఛానల్ కదా ఇది డివోషనల్ ఛానల్ కదా పక్కన ఉన్న గంటను కూడా కొట్టేద్దాం సద్గురు ఆలయం ఈ నెల జూన్ నెలలో ద్వాదశ రాసులకు అందరికీ ఎలా ఉంది అనే దాన్ని తెలపడానికి ఒక చిరు ప్రయత్నం మాత్రమే ఇది అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది జీవితంలో భవిష్యత్తులో అందరికీ కూడా ఏదైనా ఒకటి తెలుసుకోవాలి ఈ నెల నాకు ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది భవిష్యత్తు ఎలా ఉంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటుంది నాకు వివాహం అవుతుందా చదువు బాగుంటుందా విదేశాలకు వెళ్తారు ఇన్ని సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా గోచార గృహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అత్యంత అనుభవంతో దీన్ని చాలా తీక్షణగా దీన్ని ఆలోచించి ఇది ఒక లెక్క అండి ఇదేదో అస్ట్రాలజీ అంటే ఒక ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా దీని వెనక ఒక సైన్స్ ఇట్స్ ఇస్ అ సైన్స్ ఈంటికి సూర్యోదయం అవుతుంది ఈ నెంటికి అవుతుంది ఈ గ్రహాలన్నీ కూడా ఈ స్థానంలో మారుతూ ఉంటుంది అని చెప్పి ఆ గ్రహాల యొక్క కదలికలను దృష్టిలో పెట్టుకొని వారి వారి యొక్క రాశి ఫలితాన్ని చెప్పడం జరుగుతుంది అంటే మేము చెప్పే ఈ యొక్క రహస్య ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక అరవై శాతం మాత్రమే మ్యాచ్ అవుతుంది రిమైనింగ్ మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సద్గురువుని సంప్రదించి మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే వారిని సంప్రదించి ఉచిత రీతిలో వారిని గౌరవించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి అప్పుడు మీరు ఏమేమి చేయాలనేది చెప్పడం జరుగుతుంది మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాము బాబు మాకు చాలా ఒక్కొక్కసారి మాకు వస్తాయి చూసారు ఆ కాల్స్ అర్ధరాత్రి పన్నెండున్నరకు కాల్ చేస్తారు పదకొండింటికి కాల్ చేస్తారు నేను బెట్టింగ్ పెట్టచ్చని అడుగుతాడు లేకపోతే నాకు చెప్పండి ఇప్పుడు ఈ క్షణం చెప్పండి అంటాడు మనం అడగడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి దానికి ఒక సమయ పాలన అనేది ఉంటుంది ఏది అడగాలో అదే అడగాలి కానీ మరీ గో అసలు కొన్ని అయితే వినలేని మా ఆ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారో తెలీదు టీవీ ఛానల్లో వేస్తున్నామని చెప్పేసి ఇలా రార్తులు కూడా ఇబ్బంది పెడతారేంటి అలా కాకుండా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మేము కింద ఈ నెంబర్స్ ఇస్తాం చూసారా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ముందు వాట్సప్ చేసి మీకు ప్రశ్నలు ఏముందో దాన్ని చెప్పిన తర్వాత మేము చూసిన తర్వాతనే కాల్ చేయండి దయచేసి ఓ మీరు అలా కనబడగానే దనదన కొట్టేసుకోండి మేము ఎక్కడ ఉంటామో తెలియదు షూటింగ్లో ఉంటామా లేకపోతే ఏదైనా పూజలో ఉంటామా లేకపోతే ఇంకెక్కడ ఉంటామా అని తెలియదు మీరు కట్టేస్తారు అది ప్రీవియస్ అపాయింట్మెంట్ అనేది ముఖ్యం కదా సో దాన్ని కొంచెం పరిగణలో తీసుకోండి ఓకే ఈ నెల రాశి ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి జూన్ మాసంలో గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి ఇది ఫస్ట్ అనమాట ఈ మాసం గ్రహస్థితులు మేషరాశిలో జీవకారకుడైనటువంటి గురువు రాహులో బుధుడుగా ఉన్నాడనమాట బుధుడు మేషం నుండి వృషభానికి ఇరవై వరకు ఏడవ తారీఖు నుంచి ఇరవై వరకు ఉంటారనమాట అందులోనే మళ్ళీ మిథునంలో తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు రవి పదిహేను వరకు వృషభంలో సంచారం ఉంటుంది పదహారు తర్వాత మిథునంలోకి మారుతున్నారు కుజ శుక్రులు కర్కాటకంలో కలుస్తున్నారు గురువు ఈ నెల మొత్తం మేషంలోనే సంచరిస్తారు రాహు ఈ నెల మొత్తం మేషంలోనే సంచరిస్తారు కేతు ఈ నెల మొత్తం తులాలోనే సంచరిస్తారు చూడండి శుక్రుడు ఈ నెల మొత్తం కర్కాటకంలోనే సంచరిస్తారు చంద్రుడు తులలో ప్రారంభించి మళ్ళీ తులలో అంటే క కన్యా వరకు ఈ నెల మొత్తం సంచారం ఉంటుంది శనీశ్వరుడు కుంభంలో పద్దెనిమిది తారీఖు నుండి వక్రీకరిస్తూ ఉన్నాడు అన్నమాట సో ఇవన్నీ కూడాను ఈ నెల ఈ గ్రహాలని దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసులకి కూడా మనము జ్యోతిష జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జూన్ నెలలో సమస్యల నుండి బయటపడే ఆలోచన అనేది వస్తుందండి ఇంతకంటే ఏం కావాలి గ్రాసింగ్ పవర్ పెరుగుతుంది గ్రహించే శక్తి బాగా వస్తుంది విద్యార్థులకు చాలా యోగం విద్యార్థుల్లో కాస్త ఎగ్జామ్స్ బాగా రాస్తాయి ఎందుకంటే గ్రాసింగ్ పవర్ పెరిగిపోయింది కదా చక్కగా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి యోగ సమయం అని కూడా చెప్పవచ్చు వివాహం కాని వారికి ఇది ఒక యోగ కాలం మంచి సంబంధాలు వస్తాయి చక్కగా వివాహాలు అవుతాయి శత్రు ప్రాబల్యం తగ్గుతుంది బాగుంది కదా ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది రుణాలన్నీ తీర్చుకుంటారు ఏదైనా లోన్స్కి అప్లై చేస్తుంటే అదే తీర్చుకుంటారు చిట్ ఫండ్స్లో ఏమైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా తొలగిపోతుంది వ్యాపార క్రయ విక్రయాలు చాలా బాగుంటుంది మీ యొక్క డెడ్ స్టాక్స్ అంతా క్లియర్ అయిపోతుంది మీ యొక్క వ్యాపారాన్ని ఇంకా బ్రాంచుల ద్వారాను ఫ్రాంచైజ్ ద్వారాను కూడా పెంచే అవకాశాలు బాగా కనబడుతున్నాయి బ్యాంకు లోన్స్ ఏమైనా తొలగిపోతుంది అవన్నీ రుణాలన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆలయాలకు దర్శనం చేస్తారు భార్యాభర్తలు ఇరువురి వల్ల కాస్త మనస్పర్ధలన్నీ ఉండిపోయి చక్కగా కూర్చొని మాట్లాడడం వల్ల అవన్నీ తొలగుతాయి రాజకీయం వారికి క్రియేటివ్ వారికి కళాకారులకి చాలా మిశ్రమ ఫలితాన్ని కూడా గోచరిస్తుంది కాస్త పదిహేనవ తారీఖు తర్వాత ఉద్యోగస్తులకి స్థాన చలనం మాత్రం తప్పట్లేదండి జాగ్రత్త పై అధికారులతోనూ కింద వాళ్ళతోనూ మాట్లాడేటప్పుడు కాస్త నోరు జారకుండా జాగ్రత్తగా ఉండండి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి దానివల్ల ఉద్యోగం వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇది వార్నింగ్ కాదు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను జాగ్రత్త పడండి వ్యాపార వ్యవహారంలో పద్దెనిమిది తర్వాత కొంచెం ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి ఆఖరి రెండు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్పడుతుంది భూ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త ఈ నెల ఈ భూమి అంతా కూడా పోస్ట్ మంత్ కొనడానికి ఆపేయండి వద్దు ఎందుకంటే కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యసనాలు కనబడుతున్నాయి వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి బయట ఆహారాలు తినేటప్పుడు మీకు ఆ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అవి కూడా జాగ్రత్త పట్టండి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఒక సమయం ఆసన్నం అయ్యింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ మిశ్రమం ఒక సిక్స్టీ ఫార్టీ అని కూడా చెప్పచ్చు ఈ బెట్టింగ్స్కి వెళ్ళకండి దానివల్ల మీరు కోర్టు వ్యవహారాల్లో చూడాల్సి ఉన్న పరిస్థితి వచ్చేస్తుంది రైతులకి నా ఈ మాసం అంతా కూడా బాగుందని చెప్పచ్చు రాజకీయ నాయకులకి కళ కొత్త ఊరట అని చెప్పచ్చు కళాకారులకి మంచి అవకాశాలు వస్తున్నాయి చంద్రాష్టమం జూన్ ఏడు ఆరో నెల ఏడవ తారీఖున రెండు వేల ఇరవై మూడు నాలుగు గంటల నలభై నిమిషాల ఉదయం నుండి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై రెండు ఆరు గంటల రెండు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు బంధువర్గాలతో మాట్లాడేటప్పుడు ప్రత్యేకించి భార్య భర్తతో భర్త భార్యతో మాట్లాడేటప్పుడు చాలా సహనంతో మాట్లాడండి వీలుంటే సైలెంట్గా ఉండండి దైవ ప్రార్థన చేస్తూ ఉండండి పదహారవ తారీఖున పదిహేడవ తారీఖున కాస్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం కూడా చెప్పచ్చు ఈ నెల అంతా కూడా మీకు శనివారం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు పింక్ మరియు నారెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదుగా ఈ నెలంతా కూడా మీరు వాడుకోండి తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిసి వస్తుంది కులదైవ ప్రార్థన మీ ఇంటి దేవుడు ఇష్టదైవ ప్రార్థన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మంచిది అని చెప్పడం జరుగుతుంది వారి యొక్క ప్రార్థన చేయండి మీరు ఇల్లు వా కొనుక్కోవడానికి అవకాశాలు భూమి కానీ ఇల్లు కాని కూడా అంటే వారిని ప్రార్థన చెయ్యండి మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో వెళ్ళి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో మీ వయసు సంఖ్య ప్రకారం ఆ దీపాన్ని వెలిగించండి ఇంకను సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి నవముళిక సిద్ధ దూపంతో దూపం వేయండి ఇది మంచి వేసవి కాలం కాబట్టి ఒక కుండలో నీళ్లు పెట్టి దాహార్తి చేయండి అందరికీ విజయోస్తు ద్వాదశ రాశి మిత్రులందరికీ కూడాను మా రాశి ఫలితాలన్నింటినీ చూసిన మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అంటే అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది మీకోసం ఆ దేవాలయంలో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం ఆ దేవాలయాన్ని అందరూ దర్శించుకోండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జీవకోణ అనే ప్రాంతంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మా దేవాలయాన్ని దర్శనం చేసుకోండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి